పుణ్య చరిత్ర నింద ఆపాపాలు పటాపంచనమైతయా పోయిన ఎన్ని మూకలనుకుంటా ఉన్న ఎన్ని బియ్యపు గింజలనుకుంటా ముగ్గురు ఊరుకున్న 300 మందితో సమానం లెక్క పెట్టుకుంటా నేను మంది లేదన్న అసలే బాధపడ కానీ ఇటువంటి పుణ్యమైన చరిత్ర వినాలి ఆ లేచిపోయిన వాళ్ళకు కూడా సర్వదగా పరమాత్మురాలు చల్లగా రక్షించాలి కష్టపడి పుండుకుండోల సలివెట్టంగా విన్నవారికి కూడా పరమాత్మురాలు సహాయకారమై ఉండాలి చెప్పించిన గౌడ సంఘానికి తోడై ఉండాలి అందుకే పుడితే గౌడై పుట్టాలి లేక రాజై పుట్టాలి పుడితే గౌడై పుట్టాలి లేక రాజై పుట్టాలి అంత మంచి గౌడ సంఘం ఈ 3 రోజులు బీద కళాకారులు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా మా కళాభివందనాలు మా కృతజ్ఞత తెలుపుతూ సంపా
పాయిచిన సొమ్ము పిల్ల పిల్ల తరాన కుదురపడుంటది. నా బిడ్డ ఏ వాడలాడుతుందో, నా బిడ్డను గురుకుల వల్ల దించి రావాలి. నా బిడ్డ ఎక్కడ ఆడుకుంటున్నదో బావ నిండల్లో ఉట్టిన నా బిడ్డ అన్ని విద్యను రావాలి. బండి సైకిల్ బిడ్డ ద్విచక్ర వాహనం ఎల్లవ్వా ఎందుకొచ్చావు మమ్మీ పో ఇక ఐదెక్కినాయి మమ్మీ ఎవల మీద ఎందుకు నాకు బడి అంటే భయం అవుతుంది మమ్మీ నేను బడికి రాను కళ్యాణ్ గౌడ్తో పోతాను అబ్బో ఆయన చూస్తే భయం అవుతుంది సన్నంగా ఉన్నాడు లేచిపోతాడు మమ్మీ దెబ్బకే భయానికి బిడ్డ ఎటు స్కూల్లో దించేస్త బిడ్డ స్కూల్కి వస్తే ఏమవుతుంది మమ్మీ చదివస్తుంది చదివస్తే చదివచ్చిన తర్వాత మంచిగా అన్ని క్లాసులలో ఫస్ట్ వస్తే ఉద్యోగం కూడా వస్తుంది ఆ తర్వాత మమ్మీ ఉద్యోగం వచ్చినాక అయ్యో పిల్లకు ఉద్యోగం ఉందని ఫస్ట్ క్లాస్ పిల్లలను తీసుకొచ్చి నీకు లగ్నం చేస్తా ఇప్పుడు అప్పటికి ఆ తర్వాత కాపురం నడవంగా కమ్మని పిల్లలు కొడతారు వాళ్ళు కూడా చదువుకుంటారు వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వాళ్ళకు పెళ్లి చేస్తాం తర్వాత అమ్మమ్మ వైపు ఆ తర్వాత నానమ్మ వైపు ఆ తర్వాత నువ్వు బొందల పోతావు నాకేమద్దు అద్దు బిడ్డ లేదు పోదంటు నాన్న ఎత్తుకొని పోతే వస్తా లేకుంటా రాను అలుగుతా అలుగుతా బిడ్డ శిఖరంతో పెరిగినో బిడ్డే నిన్ను ఎత్తుకుంటే నన్ను బతుకుతా అనే బిడ్డ పయ్య పంపుసారు నిన్నెత్తుకుంటే ఇంకో పయ్య పంపుసారే నాకన్న బిడ్డ ఎప్పుడు నన్ను తిన్నాక అడుగుతా అవు నేర్చుకోరు తిన్నాక దిగురం తిన్నాం కలుగుతా అని అనుకు నాకు ఒక తాయి కష్టంలో మీరు ఏమన్నా అనుకోరు ఏటు పోతుంది అమ్మా కూకుండా పిల్లలు చెప్తుంది మా ఆమె ముచ్చడ కూతు చెప్తుంది మా నానమ్మ అడికే లేచి నీకు వచ్చింది కూసా వెళ్ళగా వెనుకల కూర్చుండే నాకు తిండి అన్న అనుకోటానికి వచ్చిందో చెల్లాన్ని పొద్దుకోకరి నేను ఇంకో రెండు రోజులు ఉంటే ఏం పోను కొండపురుడిచి పెట్టి ఎట్లయితే అట్లా సారీ ఓ పిల్లగాడాట షికారికి బయలుదేరింది అత్ర ఇక్కడ ఈ సిరికొండ కాడ బయలుదేరిండు వాడు తిరుపుట తిరుపుట జంగలకి రాస్తున్నా అచ్చవరకల్లనట ఓ కుందేలు దొరికిందట ఆ కుందేలు పట్టుకున్నాడు తిరుగుతా ఉన్నాడు ఎట్లా
అనుకుందామంటే సురలేప ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికో నేను కదా వచ్చినట్టు ఎట్లా ఎట్లా అని తిరుక్కుంటా 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 తుండ్రా అచ్చే వరకల్ల ఈ సిరికొండ దాటాక కొండూరు ఉండదా ఉన్నది కొండూరు దాటాక దరిపెల్లికి వచ్చింది అట్రా తిరుక్కుంటా తిరుక్కుంటా ఆ దరిపెల్లికి వచ్చే వరకల్ల ఓ తల్లి అక్కడ రావట్లేదు అట ఏంది బిడ్డ ఏమో ఎటు పోతున్నావు అంటే ఇదేమో ఆసరా వచ్చేటట్ట కుందేలు వేసులేప ఏమి లేదమ్మా నేను గిట్ట ఫలాని ఊరికి అడికే వస్తాను తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తే కుందేలు దొరికింది గిది వలన పిరికడు మెత్తులు అండి పెడితే బాగుండవ్వా అన్నాడట పిల్లగాడు ఇక ఆమె దగ్గర దయగల తల్లి దానికే పొరవ బిడ్డ ఎసులు ఉంది మూనుంది ఉప్పు ఉంది పప్పు ఉంది అన్ని ఉన్నాయి బిడ్డ నేను అడి పెడతాను ఆ బిడ్డ ఇంత పోరు తీసుకుపోయి కుందేలు రెండు కిలలు ఉంది రెండు కిలల కుందేలు తీసుకుపోయి ముసలి అవ్వ చేతులు పెట్టిండు అవ్వ ఇక అవ్వ ఏంటప్పు నడి శక్తికి ఇంత స్నానం చేయాలి కరెంటు జాడైపోతావాని అయ్యో ఈ ఓసేది కరెంటు మనవే పోబిడ్డాను కదా ఇక వాడు కరెంటు కడ స్నానం చేసుకుంటా వాడు ఇక ఇదేం చేసిందని ఇక మాత్రం అవ్వ కడుపు గారిపోను ఇంత మంచిగా కుందేలు తిత్తి తీసింది ముక్కలు వేసింది తీసుకుపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టుకుందా ముక్కల్ని ఫ్రిడ్జ్ కి తాళం పట్టుకుంది ఇంటర్క పెరట్టకేమిది కరబు ఏరకొచ్చిందిరా కలబూరు ఏరుకొచ్చి మంచిగా నాలుగేడి పేరు మిరపకాయలు వేసి నాలుగు చింతపండు రేపులు వేసి ఇంత ఎల్లిగడ్డలు దంచి మెత్తగా గంధమలు రుద్ది అక్కడ పెట్టిందిరా కలబూరను పారేది బియ్యం పెట్టి ముండ కొడుకు ఆకలితో ఉన్నోడా దబ దబ తానం చేసి ఇంటి కురికొచ్చిండు అమ్మ ఆకలే అయ్యా కొడుకు నేను అన్ని పెడతాను లేదు అన్నదా కొడుకదా ఈత కడుక్కోమనగానే కడుక్కున్నాడు ముగ్గల కూర్చున్నాడు ఇస్తారేసింది మారడి బియ్యం సగవన్నం పెట్టింది నీ బాధ్యత రెండు గంటల పచ్చగురు వేసింది అటు కొట్టి ఇటు కొట్టి ముండ కొడుకు కూరనంతా విసుకుతుంది ఎందుకు ఒక్క ముక్క ఒక్క బొక్క అయ్యో మళ్ళీ విసుకే లేదు కూరగిట్లయిందే కుందేలు అని అంటున్నాడు ఏదో పాపం పూరలు బతకరని నేను ఎండకు తిరుగుతున్నాను తిరికడ మెత్తుకుని అండి పెడతా అన్నందుకు బలమేం చేస్తావురా కుందేలు తెచ్చి కుండలు పెట్టిన ఎసరలు పెట్టిన నీ కుందేలు గుణమో నా కుండ గుణమో గిట్ట మారింది బిడ్డ అన్నదట కుండ దొంగతనం చేసిందా నీ బాధ్యత కుండలు పెడితే గుణం మారుతాయా కూరది మారది గుణపోతు సున్న పెట్టేది అయితే అసలే కాదు ఇక పోరడానికి కావచ్చు మరి కావచ్చు నమ్మిండు ఏం చేయాలి రెండు ముండ కొడుకు పచ్చగూర అయితే పచ్చగూర లేదు నాలుగు ముక్కలు మీరు వచ్చారు ఆకలి తోటి తిన్నాడు చెంబెల్ నీళ్ళు తాగింది బాగా ఆలోచన చేసింది మరి కుండలా కుందేలు పెడితే గత్త అవుతుందా కాదు కాదు బగ్గ తిన్నోడా ఎండకు తిరిగి తిరిగి వచ్చినోడా అమ్మ అమ్మ నేను అరగంట చెప్పి ఇన్ని అరుగుదాం అంటాను కొడుక పండురా మనకు జాగదా కుందేలు కూర పండు పిండాలి ఇక పండుకొని పచ్చగురుతో నేనే వరకల్లా వానికి ఇటు స్టార్ట్ అయిందిలా భయానికి రండి మరి కొత్త ఊరు పోతే ఇది అడగకపోతే ఇవ్వు అడుగుతాయి పోవాలి జాగటని అమ్మమ్మ నేను పోవాలని ఇక వాడేవాని ముసలిది కొడక కొడక ఈ పెరడంతా మనదే పోబిడ్డాను ఇక మీరేమో చెంపులు అంటారు మేమో ముంతలు అంటారు ఈ కాలు కడుక్కునే ముంతలు పట్టుకుందో వాళ్ళ అమ్మగారు పెట్టిరట రెండు కిలల ఇత్తడి ముంతని పాయించారు ఇంతడు ముంతలు పట్టుకుంటూ పరా కథకాలు వచ్చింట్రా ఇంతడు ఇత్తడి ముంతలు తీసుకుపోయి పరికి పొలాలు పెట్టిండు ఇక అక్కడ కాకనాల గడ్డు ఉందట అక్కడ మట్టి ముంత ఉందట దాన్ని పట్టుకుంటూ మంచిగా ఇంటికి వస్తుంది పొలా కథ మూసంది బాగా చూసింది పోరాన్ని పోరాన్ని ఇత్తడి ముంతే మట్టి ముంతత్తుంది కొడుకన ముంతేదిరా నా కొడుకన ముంతేదిరా ముసలా రోగవా నీ ముంత గుణమో నా ముడ్డు గుణమో ఇది గిత్త మట్టి ముంత అయింది నేనేం చేయాలి నా కొడుక నా కొడుక కుందే లేదని ముంతలు మాయే చేతివా కొడుకు నా కొడుక ఎత్తుకు భయత్తు అట్టు కత్తివా కొడుకు నా కొడుక నా కొడుక నీ కుందే ఫ్రిడ్జిల్లో మురుగుతుందిరో కొడుకు నా కొడుక నా కొడుక నీ కూర నీకు ఇంత నా ముంత నాకీరా కొడుకు అని ఇది ముక్కోవట్టు ఈడుకుంటాడా వీడింత తెలుసుకున్నాడు నా పని ముంత పరికి పొద తైలంగా కొడుకుందే
సరే నేను పోతుంది చెప్పరా బెదు వచ్చి గింత బిల్లా బాగా
కన్న తల్లిరి అనుక ఎల్లమ్మ త్రిమూర్తుల ఉదన్నం పెట్టి తల్లి పాదాల ఉదన్నం పెట్టి గురువుల పాదాలు వచ్చినారు భగవన్నామ స్వరూపురాలు రేణుక ఎల్లమ్మ పొడిసే పొత్తుకు వడివంకున్నది గారి బిడ్డకు వడివంకలే అందుకే అంతరాట కర 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 పొత్తు వడివంక ఎవరు జన్మిస్తారో వాళ్ళ ముఖాలే తేజస్సు కనబడతాయాట ఇంకో కొంతమంది ఎట్లుంటాయి ఇసొంటి కథ కాడికి భారతం కాడికో రానే రాను సినిమా కాడికి పోనేవారు ముంగడి కురిసిన కూర్చుంటారు సినిమా మొదటి రానే వస్తాయి ఇట్లా నెట్టంతా తెల్లందాకా ఉట్టినోళ్ళేనే కొండాపురవుల తెల్లందాకెంతమంది ఉట్టిరో పొద్దుందాకెంతమంది ఉట్టిరో కథ అయిపోయే వరకల్లో టోటల్ లెక్క ఎప్పి మీద పోతేనే ఓయో అందరూ గౌరమ్మను తాంబూలములు కలుపుకో
పోని ఒకల శంపల కొబ్బరు రాసుకుంటున్నారు. గక్కిడల్లవ తల్లి బంగారి తప్పు లోపల పశువు కలుపుకొని తల్లు వత్తరావు దేవుడో.